హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణిస్ కిచెన్ నేను శ్రావణి టుడే మన స్పెషల్ క్రిస్పీ స్నాక్ వచ్చేసి ఫ్రైడ్ బఠానీ ఇలా మనం బఠానీ చేసుకుని క్రిస్పీగా కరకరలాడుతూ తినేయచ్చు చిన్నప్పుడు కొట్లో కొని బఠానీ తినడం వీటిని చూస్తే ఆ తీపి జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొస్తాయి అయితే ఈ క్రిస్పీ బఠానీని ఇంట్లోనే చాలా ఈజీ స్టెప్తో చేసుకోవచ్చు ఇలా చేసిన బఠానీని స్టోర్ చేసుకొని నెలపైనే ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు చాలా అంటే చాలా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ఈ ఫ్రైడ్ బఠానీ రెసిపీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతాయి మరి నోరు ఊరించే ఈ క్రిస్పీ కరకరలాడే బఠానీ చేసే ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం అలాగే ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న వెలైకోర్ని యాక్టివేట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు ముందుగా ఒక బౌల్లోకి ఎండు బఠానీని తీసుకుందాం ఇక్కడ నేను గ్రీన్ కలర్లో ఉండే బఠానీని తీసుకుంటున్నాను మీరు కావాలంటే వైట్ కలర్లో ఉండే బఠానీనైనా తీసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను సుమారు ఒక నాలుగు వందల గ్రాముల వరకు బఠానీని తీసుకున్నాను ఈ బఠానీని ఒకసారి బాగా కడిగి మళ్ళీ వాటర్ని యాడ్ చేయండి ఇలా సరిపడా నీళ్ళు వేశాక ఇందులోకి అర టీ స్పూన్ బేకింగ్ సోడాను అంటే వంట సోడాను తీసుకోండి ఇలా వంట సోడా వేయడం వలన మనం చేసే బఠానీ అనేది చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి అలాగే కొంచెం సాల్ట్ని వేసి మిక్స్ చేయండి ఈ బఠానీని బాగా నానబెట్టాలి కనీసం ఒక ఆరు గంటలైనా బాగా నానబెట్టండి లేదా మీరు కావాలంటే ఓవర్ నైట్ అయినా నానబెట్టచ్చు ఇక్కడ నేనైతే ఒక ఐదు గంటలు నానబెట్టాను ఇలా బాగా నానిన బఠానీని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇలా బఠానీ తీసుకున్నాక ఇవి మునిగేటంత వరకే వాటర్ వేయండి మరి ఓవర్గా కూడా నీళ్ళను వేయద్దు ఇలా నీళ్లు వేశాక ఈ బఠానీని ఒక ఏడు నుండి ఎనిమిది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించి చూద్దాం ఇలా ఉడికించడం వలన బఠానీ అనేది తినేటప్పుడు గట్టిగా రాకుండా క్రంచీగా చాలా బాగుంటుంది మీరు కావాలంటే ఇలా కుక్ చేసే ప్రాసెస్ని స్కిప్ చేసి డైరెక్ట్గా నానబెట్టిన బఠానీని ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చు కానీ ఇలా కొంచెం సేపు కుక్ చేయడం వలన మనం చేసే బఠానీకి ఎక్స్ట్రా క్రిస్పీనెస్తో పాటు క్రంచీగా తినేటప్పుడు గట్టిగా రాకుండా చాలా బాగుంటాయి సో ఇలా ఒక ఏడెనిమిది నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించండి అలాగే ఉడికించేటప్పుడు బఠానీ పైన పొర అనేది ఉంటుంది కదా ఆ పొర అనేది రిమూవ్ అవ్వకుండా జస్ట్ కొంచెం ఉడికించి తీసుకోవాలి చూడండి ఇక్కడ నేనైతే ఎగ్జాక్ట్లీ ఒక ఎయిట్ మినిట్స్ ఉడికించాను ఇలా ఉడికించాక ఇప్పుడు ఈ బఠానీలోని ఎక్స్ట్రా వాటర్ని వడగట్టి తీసుకుందాం ఇలా వడగట్టిన బఠానీని మళ్ళీ ఏదైనా క్లాత్ పైన వేసి బఠానీ పైన ఉన్న తడి మొత్తం ఆరిపోయేంత వరకు ఆరబెట్టాలి ఇలా ఆరబెట్టడానికి ముప్పై నుండి వన్ అవర్ దాకా టైం పడుతుంది మొత్తానికి మనం టచ్ చేసి చూసినప్పుడు బఠానీ పైన తడి అనేది ఆరిపోయి మన చేతికి తడి అనేది అంటుకోకుండా ఉండాలి ఇక్కడ నేనైతే ఒక నలభై నిమిషాలు బఠానీని ఆరబెట్టాను ఇలా ఆరబెట్టిన బటానీని ఇప్పుడు ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి ఆయిల్ బాగా వేడిందో లేదో చూడ్డానికి ఒక బఠానీని వేసి ఫ్రై చేసుకుందాం మొత్తానికి ఆయిల్ బాగా వేడయ్యాకే మనం బఠానీని వేసి ఫ్రై చేయాలి ఆయిల్ వేడవక ముందే మనం బఠానీ వేస్తే బఠానీకి ఆయిల్ అనేది బాగా పడుతుంది సో ఇలా ఆయిల్ బాగా ఫ్రై అయ్యాక కొంచెం కొంచెంగా బఠానీని ఇలా గంటలో వేస్తూ ఆయిల్లో యాడ్ చేయండి అయితే మనం బఠానీ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది అప్పుడప్పుడు చిట్టినట్టుగా అవుతుంది కాబట్టి ఇలా త్రీ ఫోర్త్ వరకు ఇలా కవర్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి ఇలా మనం సేఫ్ సైడ్ నుండి ఫ్రై చేయడం వలన ఆయిల్ అనేది చిట్లకుండా మన పైన పడకుండా జాగ్రత్త పడవచ్చు కాబట్టి ఈ బఠానీని ఫ్రై చేసేటప్పుడు ఈ జాగ్రత్తను తప్పకుండా పాటించండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయాలి అలాగే ఇవి ఫ్రై అయినవి ఎలా తెలుసుకోవాలి అనంటే ఈ బఠానీ కలర్ అనేది కొంచెం మారుతుంది అలాగే బఠానీలు ఫ్రై అయ్యాక పైకి తేలుతాయి ఇలా పైకి తేలాయంటే బఠానీ అనేది బాగా ఫ్రై అయినట్లు అలాగే దుర్గ కూడా పూర్తిగా తగ్గిపోతుంది ఈ టైంలో బఠానీని ఆయిల్ నుండి తీసి ఇలా స్ట్రైనర్ లోకి తీసుకోండి దీని వలన బఠానీకి ఆయిల్ ఎక్కువగా పట్టుకోకుండా చేయొచ్చు ఇలా అన్ని తీసుకున్నాక ఇలాగే సెకండ్ టైం కూడా స్లోగా బఠానీని వేసి బాగా ఫ్రై చేయండి ఈ రెసిపీ చాలా ఈజీ అయినప్పటికీ కూడా మనం బఠానీ ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కొంచెం దూరంగా ఉండి ఫ్రై చేయడం బెస్ట్ సరిగ్గా ఫ్రై చేయకపోతే బయటికి తీసాక కొంచెం మెత్తగా అనిపిస్తాయి కాబట్టి బాగా ఫ్రై చేసి తీసుకోండి ఫ్రై అయినవి ఫ్రై అయినట్టుగా టిష్యూ పేపర్లోకి తీసుకోండి ఫస్ట్ టిష్యూ పేపర్లోకి తీసుకోవడం వలన వీటికి ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ని టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఇప్పుడు ఇందులోని టిష్యూ పేపర్ని రిమూవ్ చేసేసి మనం సాల్ట్ని అలాగే కారాన్ని తీసుకుందాం అర టీ స్పూన్ కారం ఇక్కడ నేను కారం అయినా సాల్ట్ అయినా తక్కువగా వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్నైనా స్పైసీనైనా యాడ్ చేయండి అలాగే అర టీ స్పూన్ చాట్ మసాలాను ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా లేకపోతే చాట్ మసాలాను స్కిప్ చేసైనా తీసుకోవచ్చు ఇలా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని ఒకసారి బాగా కలపండి అంతే ఎంతో టేస్టీగా క్రిస్పీ బఠాని రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసిన ఈ స్నాక్ ని పూర్తిగా చల్లారిపోయాక ఏదైనా గాజు సీసాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే నేలపైనే ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు సో ఫ్రెండ్స్ క్విక్ గా చేసే ఈ క్రిస్పీ స్నాక్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి కరకరలాడుతూ తినేయచ్చు ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ ని కూడా అందించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్